Hi andi, namaste. Welcome to my channel. Irozu KFC chicken intla ala easy ga theyalo nechukundam andi. Din kosam aithe uppu kaasta kaaram indulo aithe miryal podi oka spoon allam vellu paste aithe teeskunnanandi. Din aithe baaga chicken ku pattadattu kalpeseskoni oka pootaina sare oka 5 gantalu kanesam 5 gantlaina sare fridge lo pedithe baaguntundandi. Chusaru kada nenu aithe mottham ila martana chesi మూత పెట్టేసి ఫ్రిజ్లో అయితే ఒక పూట అంతా ఉంచేసాను నేనైతే. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి. చూడండి, కార్న్ఫ్లోర్ అయితే ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. దీంట్లో నేను మైదా పిండి కూడా తీసుకున్నాను, ఒక 3 స్పూన్లు అండి, కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని ఇందులో కాస్త ఉప్పు, కాస్త కారం, కాస్త మిరియాల పొడి అయితే వేసేసుకొని ఇది బాగా కలిపేసుకోవాలండి. ఇది ఇలా కలిపేసేసుకొని అయితే దీన్ని అయితే ఒక పక్కన పెట్టుకోవాలి. నేనైతే పక్కన పెట్టుకున్న తర్వాత మీకు బ్రెడ్ పొడి చూపిస్తున్నాను చూడండి. బ్రెడ్ని దీని తర్వాత 3 గుడ్లు అయితే తీసుకొని ఒక గిన్నెలో అయితే నేను అలా వేసుకొని గుడ్లన్నీ పగలగొట్టేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నానండి. చూడండి, నేనైతే 3 గుడ్లు తీసుకుని అవన్నీ చూసారు కదా, గుడ్లన్నీ కూడా ఇలా కలిపేసేసుకున్నాను అనమాట. నేను ఒక పూటంతో ఉంచిన చికెన్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలా ఉంచుకుంటే చే ఫ్రిడ్జ్లో నుంచి తీసింది మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. చూస్తున్నారు కదా, ముందైతే ఈ మైదా మిక్సీలో కలిపేసేసుకుంటున్నాను. మైదా కార్న్ఫ్లవర్ తర్వాత ఎగ్లో పెట్టాను. ఎగ్లో ముంచేసిన తర్వాత బ్రెడ్ పొడిలో కూడా ఇలాగ డిప్ చేస్తున్నాను. చూడండి, ఇలా చేసుకొని అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను నేను. నేను ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టే తీసుకున్నానండి చికెన్ని. ఒక అరకిలో చికెన్ తీసుకున్నాను. తీసుకొని అయితే నేను ఇలా చేశానన్నమాట. ఇలా చేయటం చాలా ఈజీగా ఉంది ఈ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి చేయండి, మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ అయితే పెట్టండి. నేనైతే చికెన్ మొత్తాన్ని కూడా చూపిస్తున్నాను కదా, మీకైతే ఇలా చేసేసుకోవాలండి చికెన్. నేనైతే డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకున్నాను. నేను తీసుకున్న చికెన్ పీసులు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఒక్కొక్క పీసుని అయితే ఇలాగ వేస్తున్నాను. పెద్ద పెద్ద జాయింట్లు కాదండి నేను తీసుకుంది, చిన్న చిన్నవి అనే తీసుకున్నాను. పిల్లలకి ఇష్టంగా తింటారు చిన్నగా అయితే అని చెప్పేసి అయితే మొత్తం 1 బై 1 అయితే ఇలా వేస్తున్నాను అనమాట. ఇలా వేస్తుండగా చూస్తున్నారు కదా, ఒకసారి అయితే మరోవైపు అలా తిప్పుకొని కాల్చుకోవాలండి. ఒకవైపు వేగిన తర్వాత ఇలా అయితే మొత్తం నేను ఇలా అయితే వేసేసుకున్నానండి. ఇలా చూస్తున్నారు కదా, చక్కగా ఎర్రగా అయితే మగ్గింది, వేగినాయి అనమాట. చూడండి, ఇలా అయితే మీకు డైరెక్ట్గా నేను ఒక ప్లేట్లో అయితే వేసి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలాగే మిగతా ముక్కలు అన్నిటిని కూడా తీసేసుకోవాలండి. చూడండి, నేను ఫస్ట్ టైం చేసిన నాకు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.